ఇప్పుడు ఎక్కువగా అందరూ కట్ వర్కే స్టిచ్ చేయించుకుంటున్నారు. ఈ కట్ వర్క్ నీట్గా మొత్తం ఒకేలా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా నీట్గా అయితే మనం ఇది కట్ వర్క్ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ క్లాత్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, పలచగా ఉంది క్లాత్ అయితే. దీనికి మనం లైనింగ్కి ఫీజింగ్ జాయిన్ చేసి మనం అసలు దానికి తిరిగేసామనుకోండి, ఇలా క్లియర్గా ఫీజింగ్ అయితే కనిపించేస్తుంది. అందువల్ల మనం లైనింగ్కి ఫీజింగ్ జాయిన్ చేయకుండా మనం ఎక్స్ట్రా వేరే క్లాత్ అయితే తీసుకోవాలి. దీనికి తీసుకున్న తర్వాత చూడండి, ఫీజింగ్ని 2 ఇంచెస్ నెక్ అనమాట మామూలుగా నా ఈ బ్లౌజ్ సైజు. నేను దీనికి 2.5 ఇంచీలు ఫీజింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇదే కాదు, ఏ నెక్కైనా సరే మనం ఫీజింగ్ వేస్తే మనం నెక్ సైజు ఎంత ఉందో, 2 ఇంచీలు ఉంటే 2.5, 2.5 ఇంచీలు ఉంటే 2.25 ఇలా తీసుకోవాలి. 1.5 ఇంచీ ఎక్స్ట్రాగా మనం ఫీజింగ్ని తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫీజింగ్ని మనం ఇలా కిందన 1.5 ఇంచీ ఎక్స్ట్రా తీసుకొని మనం మార్క్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎప్పుడైనా దీనికి ఈ కట్ వర్క్ వచ్చేసి 1.5 ఇంచీలో మనం ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం 3.5 ఇంచీలో కూడా మార్క్ చేసుకోవచ్చు, కానీ 1.5 ఇంచీలో అయితే చూడటానికి నీట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకొని మనం నీట్గా దీన్ని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి రౌండ్స్ ఇక్కడ చూడండి, ఇలాగ రౌండ్స్ మనం అక్కడ తీసుకున్నామనుకోండి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం దానికి ఇలా ఒక రౌండ్గా ఉన్నది ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది, వాటర్ బాటిల్ పైన క్యాప్ కానీ, లేకపోతే డ్రింక్ పైన క్యాప్లు ఉంటాయి అవి కానీ, ఇలా ఏదైనా పెట్టుకొని మీరు ఇలాగా పైన ఉన్న గీతకి కింద ఉన్న గీతకి ఇలా టచ్ అయ్యేలాగా కరెక్ట్గా చూసుకొని మనం గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్నాం అనుకోండి మనకు మొత్తం అంతా ఒకేలా వచ్చేస్తుంది. పైన 1.5 ఇంచి అయితే మనం స్టిచ్ చేయడానికి అయితే వదిలిపెట్టుకోవాలి. అది వీడియోలో క్లిప్ అయితే మిస్ అయింది, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్తాను దీని గురించి. అలాగే చూడండి, పక్కన 1 ఇంచి ఎక్స్ట్రాగా మనం ఉండేటట్టు మనం ఈ ఫీజింగ్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం దాన్ని కట్ చేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, ఇంకంతకంటే ఎక్కువ తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు దానికి ఇలాగ పిన్స్ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి అది కదలకుండా ఉంటుంది మనం ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు. ఇది చూడండి, ఇలా కర్వ్ షేప్ గీసాం కదా, దీన్ని కరెక్ట్గా మనం ఏదైతే గీసామో అలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఫస్ట్ క్లాసెస్లో చెప్పాను కదా, అంటే ప్రాక్టీస్ చేయమని చెప్పేసి, ఇలా మన సర్కిల్స్ కానీ ఇలా కర్వ్స్ కానీ మనం కట్ చేయడం అలాగే స్టిచ్ చేయడం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇలాంటి కట్ వర్క్స్ అనేది ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకొని దానిపైన ఇలా ఫీజింగ్ పెట్టి మనం దానికి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే దానికి కరెక్ట్గా అలా స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని అసలు క్లాత్కి పెట్టి నెక్ అయితే కట్ చేసుకోకుండా ఇలా మొత్తం చుట్టూ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫీజింగ్ ఉన్నది కదా ఇలాగ అతుక్కున్నది, దీన్ని చుట్టూ మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇలా చుట్టూ మడిచి ఎడ్జ్ కుట్లో కుట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా నీట్గా వస్తుంది. అలాగే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్లో నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్కి మడత పెట్టుకొని ఇప్పుడు సెంటర్లో ఒక నాట్ అయితే పెట్టుకోవాలి. ఇలా నాట్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా తీసుకొని ఇలా సెంటర్కి కరెక్ట్గా మడుచుకొని దీనికి కూడా ఒక నాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కరెక్ట్గా ఇలా నాట్స్ రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా మనం సెంటర్కి పెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కిందన ఒక్కొక్కసారి మనం పైన ఎంత కరెక్ట్గా పెట్టినా కిందన ఎలాగ అటు ఇటు జరుగుతుందన్నమాట. లెర్నర్స్కి అయితే అసలు ఆ విషయం తెలీదు, కుట్టిన తర్వాత చూసుకుంటే సైడ్కి వెళ్ళిపోయిందని అప్పుడు అర్థమవుతుంది, కానీ కుట్టేసిన తర్వాత ఏమీ చేయలేము. కానీ ఇలాగ మనం సెంటర్కి మడత పెట్టుకొని మనం ఒక మార్క్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి, ఆ పక్కకి కూడా సైడ్కి జరిగిపోకుండా మనకి తెలుస్తుంది.
ఇలా దీనికి కూడా మనం కిందన ఒక చిన్న మార్క్ అయితే చేసుకున్నాం అనుకోండి, మనకి రెండిటికి సేమ్ ఒకేలాగా కిందన కనిపించేటట్టు తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇలా రెండు మార్కింగ్స్ ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకొని మనం దూరం స్టిచ్ పెట్టుకొని దాన్ని అయితే వేసేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఇది కుట్టేటప్పుడు కూడా అటు ఇటు జరగకుండా నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి, మనం ఈ ఫీజింగ్ ఏదైతే ఉందో ఫీజింగ్ పైన కుట్టు రాకూడదు, పక్కగా రావాలన్నమాట. దాని పక్కనే మనకు చూడటానికైతే ఫీజింగ్ పైన వేసినట్టే ఉంటుంది, కానీ ఫీజింగ్ మీద కుట్టు పడకుండా పక్కనే రావాలన్నమాట. అలా అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ నెమ్మదిగా తిప్పుకుంటూ వెళ్ళాలి. అలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి, మనకి 2 ఇంచెస్ కట్టింగ్స్ ఫస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ బ్లౌజ్కి 2 ఇంచెస్ అన్నమాట నెక్ విత్. కరెక్ట్గా అక్కడికి మనకు సరిపోయింది, ఆ ప్లేస్ వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకుంటున్నాం కదా, అది నెక్ అసలదన్నమాట. మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్కి ఏదైతే కట్ చేస్తామో అక్కడికే కట్టింగ్ వచ్చింది. అందువల్ల మనం ఫీజింగ్ 2.5 ఇంచులు తీసుకుంటే మనకి ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నాట్స్ పెట్టుకొని ఆ సెంటర్కి ఉన్న వాటికి అన్నిటికీ కూడా ఇలా నాట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఇదైతే తిరిగిపోతుంది. చూడటానికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఆ కట్టింగ్స్ మాత్రం పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కట్టింగ్స్ పెట్టుకోకపోవడం వల్ల ఉగ్గులు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఎక్కువగా వెనక సైడ్ తిప్పిన తర్వాత ఉగ్గులు కనిపిస్తాయి. ఎందువల్ల అంటే నాట్స్ కరెక్ట్గా పెట్టుకోకపోవడం వల్ల. ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టు కూడా వేసేసుకోవాలి. చూడండి, నీట్గా ఎడ్జ్ కుట్టు చివరిలోనే వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. చూడటానికి చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంటుందో, చాలా బాగా వస్తుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి. వెనకట్ల కూడా మనం చేతికుట్టు అయితే వేసుకోవాలి. మనకి ఎంత